హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విత టాక్స్ సో ఈరోజు వీడియో ఏంటిది అంటే ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి అండ్ ఏ కంపెనీ నుంచి అండ్ శాలరీ ప్యాకేజెస్ ఏంటిది అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ మన యొక్క రోలు ఇవన్నీ తెలుసుకుందాం అన్నమాట సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటారు సో అలాంటి వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వచ్చేస్తుంది మీరు లేట్ చేయకుండా వీడియోనైతే వాచ్ చేయొచ్చు ఫైన్ సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో టాపిక్ అనుకున్నాం కదా ఇది వచ్చేసి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మనకు ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యింది అంటే ఫోన్ పే అనమాట సో ఫోన్ పే ప్రాసెస్ తెలుసు కదా మీకు సో ఒక వన్ డే ముందు అనుకుంటా వన్ డే టూ డేస్ బిఫోర్ మనము ఫోన్ పే ప్రాసెస్ గురించి ఒక జాబ్ అనేది ఆల్రెడీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను అండ్ అలాగే ఇది ఇంకొక జాబ్ ఆపర్చునిటీ అనమాట సో ఇది వచ్చేసి చాలా మంది ఏంటిది అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ సో ఇక్కడ రోల్ ఏంటిది అనేది తెలుసుకుందాం sama macam um, 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 um. సో ఇక్కడ రోల్ వచ్చేసి మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట సో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ సో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనుకుంటే కనుక లైక్ ఇప్పుడు మనము ఇప్పట్లో కాకుండా ఎప్పటికైనా కూడా మనము చాలా వరకు అనమాట ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనము ఫోన్పే నుంచి లైక్ క్యాష్ సెండ్ చేయడము లేదంటే స్కాన్ చేయడము సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి చేస్తూ ఉంటాము సో ఇలా సో ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైక్ స్ట్రక్ అవ్వడం కానీ అండ్ అమౌంట్ లైక్ అటు పర్సన్కి వెళ్లకుండా ఇటు బ్యాంక్కి వెళ్లకుండా మిడిల్ స్ట్రక్ అయిపోవడము అండ్ స్కానింగ్ ఒక్కొక్క స్కాన్స్ అనేది ఒక్కొక్కసారి లైక్ వర్క్ చే లైక్ లైక్ మన మొబైల్లో ఏదైనా వర్క్ కాకుండా పోవడము అండ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ కాకుండా ఉండడము ఫెయిల్యూర్ కావడము సో ఇలాంటి ఇష్యూస్ అన్ని చాలా చాలా క్వైరీస్ అయితే వస్తూ ఉంటాయి సో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు సో ఇలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు మనకు కస్టమర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ క్వైరీని వచ్చేసి మనకి మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ సో ఏదో ఒక రూపంలో మనకి మన ఫోన్పే ప్రాసెస్కి అయితే వాళ్ళు లైక్ లైక్ మన యాప్లో వచ్చేసి వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి క్వైరీస్ని మనం తీసుకొని సో కస్టమర్కి అయితే మంచిగా అయితే మనము క్వైరీ అనేది రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట లైక్ బెస్ట్ మేనర్లో అనమాట సో మంచిగా అయితే వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి అనమాట క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి బికాజ్ ఏంటిది అంటే ఇదంతా డిపెండ్స్ ఆన్ లైక్ ఆన్లైన్ కాబట్టి అండ్ అది కాకుండా మనకు మనీ ట్రాన్సాక్షన్స్ కాబట్టి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే మనం పక్కాగా ఇవ్వాలి సో ఇన్ కేస్ మీకేమైనా ఆ క్వైరీ గురించి పెద్దగా ఐడియా లేకపోతే మీరు మన మీకు మేనేజర్ ఉంటారు కదా సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ ద్వారా మీరు ఆ ఆన్సర్ లైక్ ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని తీసుకొని వాళ్ళ ద్వారా కూడా మీరు రిజాల్వ్ అయితే చేయొచ్చు బట్ వాట్ ఎవర్ ఫైనల్గా ఏంటిది అంటే మనము కస్టమర్కి మంచిగా అయితే ఆన్సర్ ఇచ్చి వాళ్ళ క్వశ్చన్ అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట గుడ్ మేనర్లో సో ప్రాసెస్ అయితే ఇది ఉంటుంది గైస్ అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటిది అనేది తెలుసుకుందాము సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి లైక్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ కూడా ఉందనమాట సో ఇందులో సో ఇందులో ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ అనమాట సో ఎయిటీన్ ప్లస్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అండ్ మెయిన్గా వచ్చేసి మనము క్వాలిఫికేషన్స్ తెలుసుకుందాం సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ట్వెన్ లైక్ ఇంటర్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు అనమాట సో ఇంటర్ ఎవరైనా ఓకే ఇంటర్ కంప్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా ఏంటిది అంటే లైక్ ఇన్ కేస్ మీకు ఇంటర్ కంప్లీట్ అయ్యి మీరు గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళ ఎనీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సో ఇలా స్ట్రీమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సరేనా అండ్ అలాగే ఇప్పుడు మనకు ఈ జాబ్కి ఎలిజిబుల్ లైక్ స్కిల్స్ ఏమేమి కావాలి అని అడుగుతున్నారనమాట సో స్కిల్స్ ఏమేమి ఉండాలి అంటే నార్మల్గా ప్రతి జాబ్కి అడిగే స్కిల్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ సో ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి బికాజ్ ఏంటిది అంటే మనకు కస్టమర్ వచ్చేసి మెయిల్ అయినా చేస్తారు లైక్ వాళ్ళకి ఏదో ఫోన్పేలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మెయిల్ అయినా చేస్తారు లేదంటే మనకి చాట్ అయినా చేస్తారు నార్మల్ చాట్ అయినా చేస్తారు సో ఆ మెయిల్ ఆ చాట్ని చూసి మనము వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది సో అప్పుడు మనకి ఇంగ్లీష్ అనేది లైక్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఫైన్ అండ్ అలాగే దీంతో పాటుగా ఇంకొకటి ఏమిటంటే హిందీ అని అడుగుతున్నారనమాట సో ఇన్ కేస్ మీకు ఇది వచ్చేసి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట సో మీకు హిందీ వచ్చి ఉంటే కనుక జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు అయితే పాసిబుల్స్ అనమాట ఇన్ కేస్ మీకు హిందీ వచ్చి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అయితే హిందీ లాంగ్వేజ్ కూడా వచ్చు అని చెప్పి యాడ్ చేయండి అండ్ అలాగే దీంతోపాటు మనకేంటిది అంటే లైక్ ఇన్ కేస్ మనము జాబ్లో వన్స్ కనుక సెలెక్ట్ అయితే మనకు ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మనకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ ఏదైనా ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు బికాజ్ ఏంటిది అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా సో కాబట్టి మనకి ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఉండాలి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇదైతే మ్యాండేటరీ అనమాట సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ సో మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి జాబ్ తెచ్చుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ తర్వాత మనం ఆలోచించుకుందాము అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నాం కదా అండ్ అలాగే శాలరీ ప్యాకేజ్ సో శాలరీ ప్యాకేజ్ తెలుసుకుందాము సో శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మనకి చాలా చాలా బెస్ట్గా ఉంటుందండి సో మనకి స్టార్టింగ్ వచ్చేసి ఫ్రెషర్స్కి వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్టీన్ థౌసండ్ సారీ టూ ల్యాక్స్ ఫిఫ్ సిక్స్టీన్ థౌసండ్ పర్ యానమ్ అయితే ఉంటుంది సో శాలరీ కూడా చాలా చాలా బాగుంటుంది సో పర్ మంత్కి మనము మనకి అప్రాక్సిమేట్గా సో ట్వంటీ వన్ థౌజండ్ అయితే మనకి టేక్ హోమ్ శాలరీ అయితే అనమాట సో ట్వంటీ వన్ థౌజండ్ శాలరీ కాబట్టి చాలా బెస్ట్ శాలరీ అని చెప్పి చెప్పొచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి గైస్ ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు సో మీ లైక్ మీ రెజ్యూమ్ని క్లియర్గా అండ్ మీకు లాంగ్వేజెస్లో అన్ని క్లియర్గా చేసుకొని లైక్ ఎడిట్ చేసుకొని ఖచ్చితంగా అయితే మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫిల్ చేయండి సో వీడియో అయితే గైస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్